ఎమ్మెల్యే పదవి ఏంటో అంటే అది ఒక పెద్ద హోదా అని అందరూ అధికారులు వాళ్ళందరూ మన మాట వింటారు, మన చెప్పు చేతల్లోకి వస్తారు అని, లేదా రాజకీయాల్లో ఉంటే మనకేదో ప్రయోజనం అనే ఉద్దేశంతో పాపం అనేక మంది వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి చేరారు. ఇప్పుడు అభ్యర్థులుగా నిలబడ్డారు. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక 50 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టాలి కదా, కనీసం 10 కోట్ల నుంచి 50 కోట్లు అయ్యి గనక తలకు 1 లక్ష రూపాయలు ఇస్తే ఆ తీసుకున్న ప్రతి ఒక్కడు వాళ్ళని జీవితకాలం దేవుడిగా చూస్తారు, తీసుకున్న ప్రతి ఒక్కడు. కానీ ఇప్పుడు ఈ డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నారు? మందుకి, రోజుకి మినిమం 1000 బాటిల మందు. ఎక్కడి నుంచి తెస్తున్నారో కూడా తెలియదు. గవర్నమెంట్ షాపుల్లో నుంచి తెస్తున్నారా లేకపోతే తెప్పించేసుకుని డబ్బు పెట్టుకున్నారో కూడా తెలియదు. మందు ఒకవైపు, డబ్బులు ఒకవైపు, భోజనాలు ఒకవైపు, రోజు హారతి కర్పూరంలో డబ్బులు అయిపోతున్నాయి. ఏళ్ల తరబడి నెలకు 1 లక్ష దాచుకునే, 2 లక్షలు దాచుకున్నా, 10 లక్షలు దాచుకున్న అంటే తమ సంపాదనలో నుంచి ఎదిగినటువంటి వాళ్ళు ఇప్పుడు అదంతా హారతి కర్పూరంలో కరిగిపోతుంది. కొనుక్కున్న ఆస్తుల్ని అమ్మేసుకుంటున్నారు, ఖర్చు పెట్టేసుకుంటున్నారు. ఇంత చేస్తే ఎంత చేసినా ఎవడో ఒకడు వ్యతిరేకించడమే. మళ్ళీ అక్కడ అసమ్మతి, ఇక్కడ అసంతృప్తి. వాడిని కంట్రోల్ చేయాలంటే వాడు ఓట్లు తెస్తాడో లేదో తెలియదు, కానీ వాడిని వదిలిపెట్టేస్తే మళ్ళీ వాడెక్కడ 10 ఓట్లు చెడగొడతాడు. ఇక్కడ ఓటు రప్పించేవాడు తక్కువ, ఓటు చెడగొడతాననేవాడు ఎక్కువ. తద్వారా ప్రతి ఒక్కడికి డబ్బులు 5 లక్షలు 10 లక్షలు 25 లక్షలు అసంతృప్తి. వీడికి డబ్బులు ఇవ్వడం చూసి ఇంకొకడు మళ్ళీ అలగడం బిగిన చేస్తున్నాడు. ఏందన్నా మేమేం పార్టీ కోసం కష్టపడుతుంటే ఆ ఎదవ పార్టీకి వెన్నుపోటు పొడిచిన డబ్బులు ఇస్తావని ఈడడుగుతాడు. వీడిని కనుక మనం అట్లా కాదులేబ్బా అన్నాం అనుకోండి, అంటే మేమేడా అంతా లేనా అని బిగిన చేస్తాడు. మళ్ళీ వీడికి డబ్బులు ఇవ్వాలి. ఫైనల్గా 1 కోట్ల రూపాయలు హారతి కర్పూరంలో అయిపోతున్నాయి. ఇక్కడ ఆలస్యం చేయడం వల్ల ఈ ఖర్చు పెరిగిపోయి విలవిలలాడిపోతున్నారు అభ్యర్థులు అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.